వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు చిన్నతనంలో ఎంతో ఇష్టపడే రేగి వడియాలు లేదా రేగి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక సేరు రేగి పళ్ళని తీసుకోండి. దేశవాళీ రేగి పళ్ళైనా పర్వాలేదు లేదా హైబ్రిడ్ రేగి పళ్ళైనా పర్వాలేదు. ఒక సేరు అంటే పెద్ద గ్లాసుడు తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని పురుగులు ఏవైనా ఉంటే ఒలుచుకుని చూసుకుని శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 5 లేదా 6 పచ్చిమిరపకాయలు లేదా పండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కారానికి తగినట్టు ఈ మిరపకాయలని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఒలిచిపెట్టుకున్న రేగి పళ్ళని కూడా యాడ్ చేసుకుని మరొకసారి తిప్పుకోండి. పిక్కన అలక్కుండా మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు నోరు కొట్టుకోకుండా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా స్వీట్ సరిపోకపోయినా తిరిగి మనం యాడ్ చేసుకోవచ్చు. దేశవాళీ రేగి పళ్ళకి కొద్దిగా వగరు ఉంటుంది కాబట్టి బెల్లం కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా రేగి పచ్చడిని తీసుకుని ఎండలో 1 పాలిథిన్ కవర్ మీద వడియాల్లాగా మీకు నచ్చిన సైజులో పెట్టుకోండి. ఒకవైపు పూర్తిగా డ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టుకున్న తర్వాత వీటిని 1 ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా కాలం పాడవకుండా ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకోవడం వల్ల మరింత కాలం నిల్వ పెట్టుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.